తారాగారితో కూడా మాట్లాడి మళ్ళీ మనం చర్చిద్దాం. తారాగారు నమస్కారం మేడం. నమస్కారం అండి. ఏం జరిగిందండి మీకు? మేము సున్నం చెరువు బాధితులం మేడం. మాకు వారం రోజు మాకు కూలగొడతారనగా వారం రోజుల క్రితము రంగనాథ్ సార్ గారు మా ఏరియాకు వచ్చారు. మా ఏరియాకు వచ్చి మొత్తం అంతా చూసినప్పుడు మా ఆయన ఎక్కడ ఏంది ఏది కూలగొడతారు ఏది కూలగొట్టరు, మనదైతే బిల్డింగ్ కాదు చిన్న రేకుల రూములు, మన దాకా రారు కదా ఒకసారి చూద్దాం పోదామని చెప్పి మా ఆయన వెళ్ళి, మా ఆయన పేరు వెంకటేష్ అండి, మా ఆయన వెళ్ళి వాళ్ళని అడిగిండు. రంగనాథ్ సార్ని కాళ్ళ మీద పడి అడిగిండు, సార్ మా దాకా వస్తుందా చెప్పండి, ఏదైనా ఉంటే ముందు చెప్పండి సార్, హద్దాంతరంగా వచ్చి కూలగొడితే మేము ఎక్కడికి వెళ్తాం, ఏంది మా పరిస్థితి చెప్పండి, మేము కూలగొట్టద్దు అది అని బతలా అడిగాడు. ఆయనకు భయం వేసి అడిగిండు. అడిగితే లేదు పేదల దాకా రాము, మేము మీ దాకా రాము వెంకటేష్, ఎందుకు నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావు, మేము ఏవేవునే పెద్ద పెద్ద అవి మాత్రమే కూలగొడతాం, మీ దాకా రాము అని చెప్పిండు. వాడు మనిషియా లేకపోతే ఇంకేమన్నా మేడం, వాడు నోటికి అన్నమే తింటున్నాడా, పేదల దాకా రాను అని ప్రతి మీడియాలో చెప్తున్నాడు సన్యాసి, మరి వచ్చేది ఎవరి దగ్గరికి, వాడు అసలు మనిషినా? చిన్న చిన్న మీడియా అయితే చూస్తుంది కదా, మీడియా వచ్చింది అంతా కలెక్ట్ చేసింది, అందరు ప్రతి మీడియా వచ్చి మా దగ్గరకు వచ్చి మా ఆర్తనాదాలు వింటుంది, మా బాధ 10 మందికి తెలియాలని అందరికి తెలియజేస్తుంది. వాడికి కుర్చీ ఇస్తే వాడు చదరంగా మాడుతున్నాడు మేడం, రేవంత్ రెడ్డి చదరంగా మాడుతున్నాడు, పేదల బతుకులతోటి చదరంగా మాడుతుండు. రంగనాథ్ సారు మా ఆయన అంట, వెంకటేష్ మా ఆయన పేరు, మా ఆయన అంట రోజుకు 100,000 రూపాయలు సంపాదిస్తాడంట, రోజుకు 100,000 రూపాయలు సంపాదించే మేము అక్కడ ఉండి సంసారం చేయాల్సిన అవసరం మాకు లేదు, మేము అక్కడ పక్కన విలాసుని ఓ విలాసు కొనుక్కొని ఉండేవాళ్ళం. మా ఆయన పేరు మీద అంట 30 బండ్లు ఉన్నాయంట. రంగనాథ్ సార్ చదువుకున్న మంచే కదా, చదువుకున్నాడు కదా, ఇంగిత జ్ఞానం ఉంది కదా, మాకంటే లేదేమో, మేము పేదలం, మేము చదువుకోలేము, మా భక్తుకులు ఇంతే, నువ్వు చదువుకున్నావు కదా రంగనాథ్ సార్, మరి నీకు తెలుసు కదా, పొయ్యి దాంట్లో కొట్టు నెట్లో కొట్టు తెలుస్తుంది కదా నీకు, నా మొగుడు మీద ఎన్ని 30 బండ్లు ఉన్నాయంట కదా, ఒకసారి కొట్టు తెలుస్తుంది, 30 బండ్లు నాకు అవసరం లేదు, ఆ 30 బండ్లు నువ్వే పెట్టుకొని 10 బండ్లు మాకు చాలు, ఇంతనా నా మనిషివా, నువ్వు దున్నపోతువా, పది మా బతుకులు వచ్చి చూడరా నీ కంటికి తెలుస్తుంది, మా బతుకులు కళ్ళతో వచ్చి చూడు, ఎవడో విలాసులో కూర్చున్నాడు వానికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో, ఎందుకంటే ఆ విలాసులు మొత్తం చెరువులోనే, 18 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉన్నా, నేను అక్కడే కాపురం చేస్తున్నా, నాకు 5 మంది పిల్లలు మేము అక్కడే ఉన్నాం, మొత్తం వీడియో సహా మా దగ్గర ఉంది, అది ఎందుకు బయట పెట్టట్లేరు, ఆ వీడియో మీడియా మొత్తము ప్రతి వచ్చిన మీడియాకి అంతా మేము వీడియో చూపించినాం, అంతా ఆడియో తీసి పెట్టుకున్నాం మా ఆయన, ఆ విలాసులు అయ్యే అక్కడే పక్కన ఫాషనరీ విలాసం ఏదో ఉంది, అది తయారయ్యే 5 సంవత్సరాలు అవుతుంది, అవి అంతకుముందు కట్టకముందు అది ఎక్కడుంది, ఆ విలాసం ఎక్కడుంది, చెరువులో ఉంది, ఆ మొత్తం ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి, అది చూపిస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు, దాని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేవు నువ్వు, అంటే నువ్వు నీకు చేతగానే కదా, నువ్వు చేతగానే మొగోడమేనే కదా, అందుకే కదా వచ్చి పేదల మీద పడుతున్నావు, ఎవడో విలాసలో కూర్చున్నాడు రోజుకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, 30 బండ్లు ఉన్నాయని చెప్పినావంట, సరే నాకు రోజుకు 100,000 రూపాయలు వద్దు, నాకు రోజుకు 3,000 చాలు, నాది పెద్ద కుటుంబం 15 మంది ఉంటారు నా ఇంట్లో, నాకు రోజుకు 3,000 ఈ మా బతుకు జీవనాధారానికి, ఆ రోజు 100,000 నువ్వే తీసుకో, ఆ రోజు 100,000 నువ్వే తీసుకో, నరం లేని 40 మాట్లాడిందని అట్లా నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూసుకుంటే ఎవడ నవ్వుకుంటాడు అనుకుంటున్నావా, పేదల జోలికి వస్తే తొక్కి నార తీస్తారు, ఇది మాత్రం చెప్తున్నా మేడం, అసలు మాకు పేదల జోలికి రాను అని చెప్పి వాడు వచ్చి పేదలనే తొక్కుతున్నాడు, పేదల గర్భిణీ స్త్రీలను చూడట్లేడు, చిన్నపిల్లలను చూడట్లేడు, మేము ఇళ్ళలో పనిచేసి సంపా మేము కొనుక్కున్న సామాన్లు కూలగొట్టనికే నీకు ఎవడ అధికారం ఇచ్చిండు, మా నోటికాడ కూడుకుంచుకోనికే నువ్వు ఎవడివి, అసలు ఎవడని అడుగుతున్నావు నేను ఈరోజు, నాకు నేను ఎందుకంటే ఎంత బాధపడుతున్నావు మాకు తెలుసు, కరెంటు ఇవ్వద్దని చెప్పిరంట, మాకు కరెంటు ఇవ్వద్దని ఆడ చెప్పిరంట ఆఫీస్లో, కరెంటు ఇవ్వకపోతే వాళ్ళే వెళ్ళిపోతారని చెప్పిరంట, నాది వచ్చి రోజు చూడరా నా సంసారం చూడరా నీకు తెలుస్తుంది, కరెంటు ఇవ్వకపోయినా దీపం పెట్టుకొని ఉంటా అక్కడే ఉంటా, ఎన్ని రోజులు మళ్ళీ వస్తావా రా కూలగొట్టు, ఈసారి నీ ఇంటి మరి నీ ఆఫీసు, నీ ఆఫీస్ ఏడుంది, నాలాలోనే ఉంది చెరువు మీదనే ఉంది, అది కూలగొట్టుకో నీకు చేతనైతే లేదా, నీకు వచ్చి పేదల మీద పడుతున్నావు. అయితే తారా మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి? మేము సున్నం చెరువులో ఉంటున్నాం మేడం. అదే ఇప్పుడు ఇల్లు కూలగొట్టిన తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము అక్కడే షెడ్ వేసుకొని గుడి చేసుకొని ఉంటున్నా, అందుకే చెప్తున్నాం మేడం, మా ఆయన రోజు 100,000 సంపాదిస్తుండంట, మరి 100,000 సంపాదించినోడు ఒక విలాసు కొనుక్కుంటాడు కదా, బయట ఏదైనా ఫ్లాటో అపార్ట్మెంటో కొనుక్కొని ఉంటాం కదా, అక్కడ దోమలకి చిన్న చిన్న పిల్లలు, నా పాప పేరు వేదశ్రీ, చూసే ఉంటారు మీడియాలు అంతా, మరి మేము అక్కడ ఉండాల్సిన అవసరం మాకేంది మేడం, మేము బయట మీ పాపేనా అండి, వాటర్ బాటిల్ కూడా డిమార్ట్ నుంచి తెచ్చారు, కోలుగు వాటర్ బాటిల్ కూడా పడగొట్టేశారు, స్కూల్ బ్యాగ్ కూడా పోయింది అని పాపేనా మాట్లాడింది? అవును మేడం, మా పాపనే, మేము వారం క్రితము డిమార్ట్కి వెళ్ళి సరుకులు ఇరుకులు తెచ్చుకొని పెట్టుకొని ఉన్నాము, అవన్నీ ఒకటి కూడా తీసుకొని ఇవ్వకుండా అన్ని కూలగొట్టి
సామాన్లు పిల్లల బుక్స్ కూడా తీసుకొని అట్లేనంటే నువ్వు అసలు నీ పిల్లలకి ఈ పరిస్థితి వచ్చినాడు తెలుస్తుంది రా రేవంత్ గా, నువ్వు నీకు రాలేదు కాబట్టి నువ్వు గడ్డకెక్కిన కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్లు చిత్రంగా మాడుతున్నావు, కానీ నీకు వస్తే ఆ పరిస్థితి తెలుస్తుంది. ఈ రోజు మా బతుకులు ఎట్లున్నాయో, నువ్వు నీ ఇష్టారాజ్యంగా వచ్చినావు, కూలగొట్టినో, వెళ్ళిపోయినావు, తర్వాత ఎవరైనా వచ్చిరా మేడం ఓట్లు కావాలన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడు, 6 పథకాలు పెట్టినావు, 6 పథకాలలో 1 పథకం అని నిర్వర్తించినవా? అసలు చెప్పడానికి చేయడానికి వచ్చి చెరువులు కూల్చేస్తున్నావు. ఎవరైనా ప్రశ్నించారమ్మా, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కదా, మరి మీ అధికారులే కదా అన్ని పర్మిషన్స్ ఇచ్చారు, అన్ని పట్టాలు మా దగ్గర ఉన్నాయి, మరి ఇప్పుడు ఎందుకు అధికారుల దగ్గర కాకుండా ముందు పేదల దగ్గరకు ఎందుకు వస్తున్నారని మీలో ఎవరైనా ప్రశ్నించారా? అదే మేడం, ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఏంటంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం చేసింది, వాళ్ళ గవర్నమెంట్ అట్లా చేసింది, వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు తప్పులు చేసిర్రు, మేమేం శుద్ధమూర్తులం అని చెప్తున్నాడే రేవంత్. ఆయన ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాతనే చాలా రిజిస్ట్రేషన్లు జరిగినాయి, చాలా ఇండ్లకు రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఆ డబ్బులంతా ఎవరు తీసుకుంటుండు? ట్యాక్స్ డబ్బులంతా ఎవరికి చెల్లుతున్నాయి మేడం? అడగండి. ఇవన్నీ ట్యాక్స్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? గవర్నమెంట్ కరెంట్ బిల్లులు ఎక్కడ పోతున్నాయి? నా పేరు మీద 20 లక్షలు లోన్ ఇచ్చింది బ్యాంకు, మరి అవన్నీ కట్టొద్దా మేము? నాకు ఆపరేషన్ అయితే నాకు డబ్బులే, నా రోజు 100,000 పైసలు నేను పోయి మంచి హాస్పిటల్ చూపించుకుంటుంటే నాకు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏంది? నా ఇంటి మీద నాకు 20 లక్షలు లోన్ ఇచ్చింది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ట్యాక్స్ కడుతున్నా. నువ్వు అర్థాంతరంగా వచ్చి వెళ్ళిపోవంటే ఎక్కడికి వెళ్ళాలి? నా ఇంట్లో 15 మంది ఉంటాము, నువ్వు డబల్ బెడ్రూమ్లు ఇస్తాంటే ఎవరికి కావాలరా డబల్ బెడ్రూము? నువ్వు మాకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకు, మమ్మల్ని రోడ్డు మీద మాత్రం లాగకు. మాకు రెక్కలు ఉన్నంత కాలం మేమేం భయపడం, మేము ఏమైనా కష్టపడతాం, మేము మిల్లలో పనిచేస్తున్నాము, ఏమైనా కష్టపడతాం, ఏమైనా కొనుక్కుంటామేమో ఉంటామేమో, కానీ ఇట్లా మేము నోటుగాడు కూడా నువ్వు ఇంత దారుణంగా పురుగులు పడి మాత్రం సస్తాడు, ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నా. ప్రతి ఒక్కరు నోట్లో ఇదే మాట వెళ్తుంది, వీలైతే మంచి చేయాలి మేడం, వీలైతే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని పెద్దలు ఉట్టిగా అనలేరు, అది తెలుసో లేదో వాడికి. సన్నాసి మోహపడి.